power project, health project, third one is railway project. Akada Mudu Vandala Idu Kotla Rupalato Mudu Vandala Nalbay Enmidi Kilometer La Mera Railway Power Project Vidyutukarana Health Project and 20. Third one is Railway Lainundi Adi Railway Project Dharma Bab Maharashtra Akada Mana Telangana Mudu Vandala Idu Kotla Rupalato 160 Kilometer La విద్యుతీకరణ పూర్తయిన ప్రాజెక్టు కూడా 340 డెడికేటెడ్ కిలోమీటర్ల మేరకు మనోబార పవర్ ప్రాజెక్టు విద్యుతీకరణ హెల్త్ ప్రాజెక్టు మనోబార థర్డ్ వన్ ఇస్ రైల్వే లైన్ మహారాష్ట్ర టు తెలంగాణ రైల్వే ప్రాజెక్ట్ ధర్మాబాద్ మహారాష్ట్ర 248 కిలోమీటర్స్ లైన్ ఎలక్ట్రిఫిక్ చేశాము అది కూడా డెడికేట్ చేస్తారు అది కాకుండా మహబూబ్ నగర్ కర్నూలు రైల్వే లైన్ అనేది ఉన్నదో ఇందులో కూడా 120 కిలోమీటర్స్ ఎలక్ట్రిఫికేషన్ ఇటీవల పూర్తి చేశాము అది కూడా డెడికేట్ చేయబోతున్నారు ఇది పూర్తయిపోతే హైదరాబాద్ నుంచి తిరుపతి బెంగళూరు చెన్నైకి వెళ్ళేటువంటి ట్రైన్లకు ఎంతో లాభం చేకూరుతుంది ఈ యొక్క 120 కిలోమీటర్ల మహబూబ్నగర్ కర్వే కర్నూలు రైల్వే ప్రాజెక్ట్ అని ఈ సందర్భంగా మనియస్తున్నాను ఇది కాకుండా మేజర్గా తెలంగాణకు ఉపయోగపడేటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టు మరి 1200 కోట్ల రూపాయలతో 76 కిలోమీటర్ల మేర నిర్మించినటువంటి మనోరాబాద్ సిద్దిపేట న్యూ రైల్వే లైన్ను కూడా ప్రధానమంత్రి గారు ప్రారంభిస్తారు ఇది చాలా పెద్ద ప్రాజెక్టు క్రిటికల్ ప్రాజెక్టు చాలా ఇబ్బందులకు ఎదుర్కొని రైల్వే భూసేకరణలో ఇతరత్ర సహకారం అందించినప్పటికీ కూడా ఎంతో కష్టపడి ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది దీంట్లో 13 మేజర్ బ్రిడ్జెస్ వచ్చాయి ఈ రైల్వే నిర్మాణం 13 మేజర్ బ్రిడ్జెస్ నిర్మాణం చేసాం 68 మైనర్ బ్రిడ్జెస్ నిర్మాణం చేయడం జరిగింది రైల్వే శాఖ 16 ఆర్ఓబిస్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్లను కూడా ఈ ప్రాజెక్ట్ కింద నిర్మాణం చేయడం జరిగింది 59 రోడ్ అండర్ బ్రిడ్జెస్ ఆర్యుబిసిని కూడా నిర్మాణం చేయడం జరిగింది అంటే ఎంత కష్టమైందో చూడండి 13 మేజర్ బ్రిడ్జెస్ 68 మైనర్ బ్రిడ్జెస్ 16 ఆర్ఓబిస్ 59 ఆర్యుబిసిని కూడా మరి ఏమాత్రం ఖర్చుకు వెనగాడకుండా తెలంగాణలో ఈ ప్రధానమైనటువంటి క్రిటికల్ న్యూ రైల్వే లైన్ నిర్మాణం చేయాలనేటువంటి పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేయడం జరిగింది ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నగరం నుంచి కానీ దేశవ్యాప్తంగా వచ్చేటువంటి భక్తుల కోసము వేములవాడ ఇదే దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి వేములవాడ కనెక్టివిటీ అవుతుంది నిజామాబాద్ ఇంధనవాయిలో ఉన్నటువంటి భీమేశ్వర దేవాలయం నిర్మాణం అవుతున్నది అంటే కనెక్టివిటీ అవుతుంది అదేవిధంగా కొండగట్టు టెంపుల్ కానీ కోటి లింగేశ్వర స్వామి టెంపుల్ కానీ ఈ నాలుగు దేవాలయ కథనంగా హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా పెద్ద ఎత్తున భక్తులు ముఖ్యంగా మరి యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి భక్తులు ప్రతిరోజు వేలాది మంది కొమరవెల్లికి వెళ్తుంటారు వాళ్ళందరూ నా దగ్గరికి ఇక్కడ రావడం జరిగింది ఢిల్లీకి రావడం జరిగింది యాదవ సంఘాలు అనేకం ఐక్యమిత్తంగా కలిసి వచ్చి ఢిల్లీలో నేను రైల్వే మంత్రి దగ్గర కూడా తీసుకెళ్లాను తీసుకెళ్లిన తర్వాత ఈరోజు కొమరవెల్లి దేవాలయం ఏదైతున్నదో అక్కడ రైల్వే స్టేషన్ కూడా నిర్మాణం చేసి ఈ దేవాలయం కోసము రైల్వే స్టాప్ కూడా పెట్టాలని నిర్ణయం తీసుకున్నాము ఇది మరి తెలంగాణ ప్రజల కోరిక మేరకు ఈ యొక్క ప్రాజెక్టు కూడా పూర్తయిపోయిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనియస్తున్నాను కాబట్టి ఈ రకంగా ప్రధానమంత్రి గారు మరి మొదటి రోజు 12 గంటలకు వారు మరి పాలమూరు చేరుకుంటారు రెండో రోజు కూడా సుమారు అదే సమయంలో మరి పాలమూరు రానున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా మనియస్తూ ఈ యొక్క సందర్భంగా వారు అభివృద్ధి కార్యక్రమాలకు వస్తున్న సందర్భంగా
పార్టీ బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారు అధికారపూర్వకమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ బహిరంగ సభలకు వారు రానున్నారు. ఒకటి మరి పాలమూరు ప్రజా గర్జన పాలమూరు ప్రజా గర్జన పేరు మీద కార్యక్రమం ఉంటుంది. దాంట్లో కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా ప్రసంగిస్తారు. నిజామాబాద్ లో కూడా 3వ తేదీన కూడా అదే విధంగా అక్కడ కూడా పార్టీ బహిరంగ సభ ఉంటుంది. రెండు సభల్లో కూడా ప్రధానమంత్రి గారు ప్రసంగిస్తారు. నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను ఈ రెండు కార్యక్రమాలను కూడా విజయవంతం చేయాల్సిందిగా. ఈ 9 సంవత్సరాలలో సుమారు 9 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేసి లాస్ట్ 9 ఇయర్స్ మోర్ దెన్ 9 లక్ష క్రోర్స్ ఆఫ్ రూపీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజలు కూడా ముందుకొచ్చి ఈ రెండు కార్యక్రమాలను కూడా జయప్రదం చేసి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా నేను అన్ని వర్గాల ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను మొన్న కూడా చెప్పాను ఐ డోంట్ వాంట్ టు నీడ్ కేటీఆర్ సర్టిఫికెట్ ఐ డోంట్ వాంట్ టు నీడ్ కేసీఆర్ సర్టిఫికెట్ ఐ వాంట్ సర్టిఫికెట్ ఫ్రమ్ తెలంగాణ పీపుల్. అనేకమైనటువంటి నూతన ప్రాజెక్టులు తెచ్చాం. మీరు ఈరోజు హైదరాబాద్ మెట్రోలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉంది. ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి మెట్రోను ప్రారంభించారు. హైదరాబాద్కు రింగ్ రోడ్డు తీసుకొచ్చాం, రీజనల్ రింగ్ రోడ్ RRR రోడ్డు 26,000 కోట్ల రూపాయలతోటి. వీళ్లకు సిగ్గుండారా చెప్పడానికి? ఇంతవరకు గజం భూమి కూడా సేకరణ చేసి ఇవ్వలేదు. 50% ఇంతవరకు ఒక్క నేను తెచ్చాను అది నేను కొట్లాడి. ఇవన్నీ నేను సర్టిఫికేట్ కోసం చెప్పను. వీళ్ళ మీరు అడుగుతున్న ప్రశ్నకి అలా ప్రశ్న నువ్వు అడిగితే చెప్తాను, వాళ్ళ పేరు మీద అడిగితే చెప్పనేను. మీరు అడగండి, నేను చెప్తాను. కాబట్టి వాళ్ళు ఏం చేశారో చెప్పాలా, ఇచ్చినటువంటి హామీలు అమలు చేశారో ఏం చెప్పాలా. కాబట్టి నాది ఇప్పుడు డెవలప్మెంట్ ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కాబట్టి రాజకీయంగా నేను తర్వాత మాట్లాడతాను. కాబట్టి నేను దయచేసి అనేక వేలాది కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ అభివృద్ధిలో కీలకమైనటువంటి ప్రాజెక్టుల గురించి చెప్తాను. ప్రతిసారి వచ్చినప్పుడల్లా ప్రతిసారి చేస్తా ఉన్నాను. ఇవే అడగల కనీసము ఇరు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి నైతిక హక్కు కేసీఆర్కు లేదు. ఈ డోంట్ హావ్ రైట్. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి గారు వస్తే ప్రధానమంత్రితో కలిసి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్కున్నది. మీరు ఎంత రాజకీయపరమైనటువంటి మనస్పర్ధలు ఉన్నప్పటికీ మమతా బెనర్జీ గారు వస్తారు, తమిళనాడు ముఖ్యమంత్రి వస్తారు, సిపిఎం పార్టీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వస్తారు, మన బంగారు తెలంగాణలో ఈ కుటుంబ పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ మాత్రము అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధానమంత్రి గారు వస్తే ఎక్కడికి రారు. ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణ అవసరమా? ఇన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ప్రారంభోత్సవం చేస్తూ ఉంటే కనీసం ప్రారంభోత్సవాలకు రానటువంటి ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా? ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ధన్యవాదాలు. समझ में फिर एक बार पूछो. कविता जी ने बोला है वुमेन रिजर्वेशन बिल पे कि पोस्ट डेटेड चेक है, क्योंकि मालूम नहीं है कब लागू होगा. बात तो कर दिया गया लेकिन कब से लागू होगा, कब बेनिफिट मिलेगा महिलाओं को, ये मालूम नहीं. उनको समझ में नहीं आया तो मैं क्या करूं? उनको समझ में नहीं आया, उनको कोई महिलाओं का क्या इंपॉर्टेंस है मालूम नहीं है टीआरएस पार्टी. महिलाओं का, हमारा माओं का, हमारा बहनों का क्या महत्व है इस समाज में, इस भारत में,
दुनिया में उनको समझ में नहीं आता। पहले 5 साल सरकार चलाया, एक महिला मंत्री नहीं है, उनका क्वेश्चन को जवाब देने का जरूरत नहीं, मैं जवाब दे रहा हूं। 5 साल सरकार चलाया इस केसीआर गवर्नमेंट, टीआरएस गवर्नमेंट, जब टीआरएस थी, एक महिला वुमेन मिनिस्टर नहीं रखे हैं, उनको मेरे को पूछने के क्या अधिकार है जी? अभी अभी जो एमएलए स्टिकर्स घोषणा किया है, कितना महिला थे, उनको कोई समझ में नहीं आता। सिर्फ राजनीति दृष्टिकोण से काम करने वाला सरकार, वोटों के लिए काम करने वाला सरकार केसीआर बीआरएस सरकार है, जनता के हित में कोई काम नहीं करते हैं। सिर्फ सुबह से शाम तक फार्म हाउस में बैठ के कैसा दूसरा पार्टी को तोड़ना चाहिए, कैसा वोट बैंक पॉलिटिक्स चलाना चाहिए, कैसा उनका एडवाइजर असदुद्दीन ओवैसी के नेतृत्व में आगे बढ़ना चाहिए, यही सुबह से शाम तक सोचते हो। చాలా వీళ్ళ కోసం మీటర్ పెట్టం, మేము రైతుల కోసం మీటర్లు పెట్టాం, మేము చాలా కేటగారికల్గా మా మంత్రులు చెప్పిన ఒకటే చెప్తా ఉన్నాను, వాళ్ళ ఎజెండా మా దగ్గర తీసుకురావద్దు, నేను పదే పదే పత్రికా విలేకరులు కోరుతా ఉన్నాను, అది నిజమైనటువంటి ఎజెండా అయితే నేను చెప్తాను జవాబు। వాళ్ళు పొలిటికల్ మోటివేటెడ్గా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఇరకాటంలో పెట్టేటువంటి కుట్ర కుతంత్ర బురదజల్లి బట్టగాల్చి ముఖం మీద వేసేటువంటి ప్రయత్నము ఒక పథకం ప్రకారము కేసీఆర్ కుటుంబ సభ్యులు చేస్తా ఉన్నారు। మై మినిస్టర్ కేమ్ టు హైదరాబాద్, పవర్ మినిస్టర్, చాలా కేటగిరీగా చెప్పాము, ఎక్కడ కూడా మీటర్ పెట్టాల్సిన అవసరం లేదు, మేము ఏ రాష్ట్రం మీద ఒత్తిడి చేయమని। అగైన్ యు ఆర్ క్వశ్చనింగ్ టు మీ దేర్ క్వశ్చన్। వెయిట్ అండ్ సీ, వెయిట్ అండ్ సీ, వెయిట్ అండ్ సీ। చాలా ఇప్పుడు నేను నిన్ను అడిగినప్పుడు వాళ్ళని అడగాలి మీరందరూ, యూ షుడ్ క్వశ్చన్ టు ది కేసీఆర్, మీరు కేసీఆర్ ను ప్రశ్నించాలి, మిస్టర్ కేసీఆర్ నువ్వు దళిత ముఖ్యమంత్రి చేస్తున్నావు ఏమైంది, దళితులకు 3 ఎకరాల స్థలం ఇస్తున్నావు, 1 ఎకరం ఉంటే 2 ఎకరాలు కలుపుతా ఉన్నావు, 2 ఎకరాలు అనుకో 1 ఎకరం కలుపుతా ఉన్నావు, ఏమైంది కేసీఆర్ నువ్వు ప్రశ్నించాలి, నన్ను నువ్వు నిరుద్యోగ భృతి ఇస్తున్నావు 3,000 రూపాయలు, ఏమైంది కేసీఆర్ నువ్వు ప్రశ్నించాలి, నన్ను ఉద్యోగాలు ఇస్తున్నావు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, ఇన్ని నోటిఫికేషన్ ఎందుకు ఫెయిల్ అయినాయి, మీ చేతగాంతరము అవినీతికరణం, మీ దద్దమ్మ ప్రభుత్వము, మీ ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఈరోజు నిరుద్యోగాలు రాలేదు, ఒక్క డిఆర్సీ జరగలేదు లాస్ట్ 9 ఇయర్స్ లో 9½ ఇయర్స్ లో, 25,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీ ఉంటాయి, ఒక్క ప్రొఫెసర్ పోస్ట్ భర్తీ కాలే యూనివర్సిటీలో, ఒక లెక్చరర్ పోస్ట్ భర్తీ కాలే కాలేజీలలో, ఒక యూనివర్సిటీలో ఒక కానిస్టేబుల్ ఒక అటెండర్ పోస్ట్ భర్తీ చేయలేదు। ఈరోజు మీరు రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదు? కాబట్టి కేసీఆర్ ను అడగాల్సినటువంటి ప్రశ్నలు, ఇక్కడ గెలిచింది అధికారంలోకి వచ్చింది వాళ్ళు, తెలంగాణలో గెలిచింది వాళ్ళు, తెలంగాణ అధికారంలోకి వచ్చింది, దున్నపోతుకు గడ్డేసి ఆవును పాలి మధ్య ఎట్లిస్తుంది, అయినా కూడా 9 ఇయర్స్ 9 లాక్స్ క్రోర్స్ మేము తెలంగాణలో ఖర్చు పెట్టాం, దిస్ అ రికార్డ్। మీరు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మా ప్రభుత్వం వచ్చేంత వరకు తెలంగాణలో ఏమేం ఖర్చు చేసినామో లెక్కలు తీయండి, మేము ఈ 9 ఇయర్స్లో ప్రతి న్యాయ పేస తెలంగాణ ప్రజల కోసం, ఆయన గారు చెప్తలేదు, తెలంగాణ ప్రజలకు లెక్క చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, కేసీఆర్ దమ్ము ఉంటే ధైర్యం ఉంటే అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి అమరవీరుల స్థూపం దగ్గర చర్చకు వస్తా, మీ అందరి సమక్షంలో నేను సిద్ధంగా ఉన్నా, మీ అందరి సమక్షంలో తెలంగాణకు మేమేం చేశాము, గతంలో ఏం జరిగింది, ఈయన కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా కాంగ్రెస్ హయాంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రిగా ఉన్నాడు, అప్పుడు ఈయన తెలంగాణకు ఏముద్ధరించాడు, నేనేముద్ధరించానో చెప్తాను।